నేటి ఉరుకులు పరుగులు జీవితంలో మనిషి ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. శారీరక శక్తి మీద కాకుండా మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. అంతేకాదు, ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ నేటి తరం సంతానోత్పత్తి ప్రభావితం అవుతున్నాయి. ఒకప్పుడు రాజులకు బహుభార్యతత్వం ఉండేదని, వారి సంతానోత్పత్తుల స్థాయిలు మార్పు లేకుండా ఉండేదని విన్నాము. కానీ అంతటి ప్రాచీన కాలానికి చెందిన రాజులు ప్రతి ఒక్కరితో శృంగారంలో అంత చురుగ్గా ఎలా ఉన్నారనే దాని గురించి ఎప్పుడు ఆలోచించి ఉండము కదా. అప్పటి ఆయుర్వేద వైద్యులు శృంగారంలో చురుగ్గా ఉండడానికి కొన్ని మూలికలు మరియు ఔషధాలను తమ రాజులకు సూచించేవారట. ఆ మూలికలు ఔషధాలు బంగారం, వెండి మరియు కుంకుమ పువ్వును కూడా కలిపేవారట. కుంకుమ పువ్వు రక్తం యొక్క సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, కుంకుమ పువ్వు ఒక చిటికెడు తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి రాత్రిపూట సేవించేవారట. అలా తయారు చేసిన ఔషధాలను రాజులకు ఇచ్చేవారట. ఆ చిట్కాలను ఇప్పటికీ ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమ పువ్వును చిటికెడు తీసుకొని దాన్ని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తినాలి. వీర్యవృద్ధి జరుగుతుంది, శృంగార సామర్థ్యం పెరుగుతుంది. డిప్రెషన్స్తో బాధపడుతున్న వారికి కుంకుమ పువ్వును పాలలో కలిపి ఇస్తే ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మూడ్ మార్చడంలో కుంకుమ పువ్వు చాలా కీలకమైనది. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల స్త్రీలలో ఋతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా చేసే ఔషధ గుణాలు కుంకుమ పువ్వులో ఉన్నాయి. దీన్ని వాడడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఆస్మా ఉన్నవారు కుంకుమ పువ్వుతో తయారు చేసే టీని తాగితే మంచి ఫలితం ఉంటుందట. నకిలీ కుంకుమవు గుర్తించడం ఇలా, అన్ని ఆహార పదార్థాలను కల్తీ చేసినట్టుగానే కుంకుమ పువ్వును కూడా కల్తీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో నకిలీ కుంకుమ పువ్వు విరివిరిగా లభిస్తుంది. అయితే మీరు కొన్న కుంకుమ పువ్వు మంచిదా కాదా అని చూడాలంటే ఓ రేగుని కాసిని గోరువెచ్చని నీళ్ళలో వేసి లేదా పాలలో వేయాలి. అవి వెంటనే రంగు మారితే అది ఖచ్చితంగా నకిలీదే. స్వచ్ఛమైన కుంకుమవు కనీసం 15 నిమిషాలు నానిన తర్వాత కానీ అందులో నుంచి రంగు దిగదు. అప్పుడే వాసన కూడా మొదలవుతుంది. పొడి రూపంలో కుంకుమ పువ్వును అస్సలు కొనరకూడదు. ఇందులో మోసం మరింత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.